नमो वेंकटेशाय गुरु सन्निधि कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं डॉक्टर अनंतलक्ष्मी गारु सुप्रसिद्ध महिला कुलपति ईके अंटे यक्किराल कृष्णमाचार्युल वारि शिष्युरालु पुराण इतिहासालनु अरटिपंडु वलचिपेट्टे शैलितो बहुळ जनसम्मतंगा चेप्पगलिगिन नेर्परि विस्तृत ग्रंथ परिचयं अध्ययनं विश्लेषण त्रिवेणी संगमंगा आमे वाग्धार भासिल्लुतुन्नदि डॉक्टर अनंतलक्ष्मी गारितो ईनाटि गुरु सन्निधि गुरु सन्निधि कार्यक्रम में आध्यात्मिकवेत्त प्रवचनकर्त डाक्टर अनंत लक्ष्मी गारितो आम ओक गुरु सान्निध्यम गुरी आम ओक गुरुवुल गुरी आम प्रभावतम जीवित गुरी अड़ी तेलुसुकुंदाम। नमस्कार अम्मा। नमस्कार अम्मा। अम्मा असल गुरु अंटे एंटी गुरु सांप्रदायम अंटे एंटम्मा? ओम नमो वेंकटेशाय। गुरु अनेटटुवंटि पदानिकि मनकि अंदरू निर्वचनं इच्चे उंटारु అంధకారం నుండి వెలుగులోకి తీసుకెళ్ళేటటువంటి వారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ చీకటి కదమ్మా. అవునమ్మా. ఆ గర్భంలో ఉన్న చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి తల్లి లౌకికంగా మొట్టమొదటి గురు. లౌకికంగా అక్కడి నుంచి ఇంట్లో నుండి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి తండ్రి రెండో గురువు. ఆ పైన జ్ఞాన లోకాలలోకి మనని తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత్యానికి తీసుకెళ్ళేటటువంటి గురువు ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉంటారో నిజమైన గురువు వారుగా చెప్పవలసి ఉంటుంది. ఈ గురువు ఎప్పుడు ఎట్లా వచ్చి ఏ విధంగా అనుగ్రహిస్తారు అన్నది చాలా చిత్రంగా ఉంటుంది. కారణం ఏమిటంటే కొండ మీద ఉన్న వాళ్ళకే కింద ఉన్నటువంటి ఏ ఇంట్లో ఎంత దీపం ఉందో తెలుస్తుంది. కింద ఉన్న వాళ్ళకి పైదాన్ని తెలుసుకునే అవకాశం లేదు. కనుక గురువు పైన ఉంటాడు. ఈ జీవులందరూ కింద ఉండే ఇళ్ళల్లాంటి వాళ్ళు. కనుక ఎవరింట్లో ఎక్కువ దీపం వెలుగుతుందో ఎవరిని అనుగ్రహించాలో అన్నది పైన ఉన్న గురువుకు తెలుస్తుంది అని మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అందువల్ల ఎప్పుడు ఎవరిని ఉద్ధరించవలసిన సమయం వస్తే అప్పుడు వారిని ఉద్ధరించడానికి వారు సంసిద్ధంగా ఉంటారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటే అన్నిసార్లు భౌతికంగా గురువు రానక్కర్లేదు. అనేక మార్గాల ద్వారా వాళ్ళకు ఉద్ధరణ జరుగుతుంది. ప్రతిసారి కరచరణాది అవయవాలతో భౌతిక రూపంతో గురువు రావాలని ఏం లేరు. తన దగ్గరికి రావడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను ఎన్నుకుని ఏదో విధంగా తన మార్గంలోకి వాళ్లల్లో ఆ స్థాయి కలుగుతూ ఉన్నప్పుడు మార్పు వస్తూ ఉన్నప్పుడు పరిణతి వచ్చినప్పుడు పరిపక్వతకి దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన దారికి తెచ్చుకుంటారు మా గురువు. మా పూర్వకాలం ఈ గురుకులాలు ఇవన్నీ ఉండేటి. అప్పుడు ఆ గురుకులాల్లో ఈ పెరిగే అతను జీవితమంగ దాదాపు 10-20 సంవత్సరాలు గురుకులంలోనే మొత్తం గడిపేవాడు. ఆ గురు సాన్నిధ్యంలోనే మొత్తం నేర్చుకునేవాడు. ఒక ఆధ్యాత్మిక విద్యే కాకుండా అన్ని రకాల పనులు అన్ని రకాల ఇది వాళ్ళ గురువులు నేర్పించేవాళ్ళు. ఆ విధంగా గురు సాన్నిధ్యంలో వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళ జీవితం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పెంపొందడానికి వాళ్ళు ప్రభావితం అయి ఉన్నారు కాబట్టి బాగా అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేదు. మీరు ఆనాటి గురుకులాలకి ఈనాటి దీనికి ఏమని మీరు వ్యాఖ్యానిస్తారమ్మా? గురుకులంలోనమ్మా శుశ్రూష అనేది ఒకటి ఉండేది. శుశ్రూష అంటే మనకు ఒక దురభిప్రాయం ఉంది. శుశ్రూష అంటే గురువుగారి కాళ్ళు పట్టడం, గురువుగారి ఇంట్లో పనిచేయడం, గురువుగారికి సేవ చేయడం అని. సేవ అంటే కూడా భజ సేవాయామని. అంటే గురువుగారిని నిరంతరం సేవించుకోవడం అంటే వాళ్ళింట్లో పని మనిషిలాగా దాసుళ్లాగా బానిసలాగా పనిచేయడం కాదు. శుశ్రూష శబ్దానికి శ్రోతుం ఇచ్చా అని అర్థం. వినాలనే కోరిక. నిరంతరం గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటే గురువు ఏం చెప్తాడో వినాలని అనుకుంటూ గురువు చెప్పేది ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ జీవితానికి దాన్ని సరిదిద్దుకోవడానికి అన్వయం చేసుకునేవారు. ఉదాహరణకి నిద్ర ఎలా లేవాలి, మీరు 100
పాఠాలు చెప్పండి. గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు నిద్ర లేస్తూ ఏదైనా ఒక పని చేస్తే శిష్యులు అదే చేస్తారు. ఏం చేస్తారు, ఎట్లా నిద్ర లేవాలి అన్నది, నిద్ర లేచేటప్పుడు ఎడం పక్కకు తిరగాలి, నెమ్మదిగా కాళ్ళు ముడవాలి, ఆ తర్వాత పైన పడుకుని ఉంటే కాళ్ళు కింద పెట్టాలి, కళ్ళు తెరవకూడదు, నెమ్మదిగా కళ్ళు ఇలా చేతుల్ని ఇలా అనుకుని అనుకున్న తర్వాత కళ్ళకి చేతులు ఇలా పెట్టుకోవాలి. ఆ పెట్టుకునేటప్పుడు చేతులు చూడడానికి ముందు కరాగ్రే ఈ శ్లోకం చదువుకోవాలి, ఆ పైన భూమికి నమస్కారం చేయాలి, సముద్రవసనే దేవి అని. ఇవి గురువుగారు చేస్తే శిష్యుడికి ప్రత్యేకంగా దానికోసం ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి చెప్పక్కర్లా. ఇది శుశ్రూషలో ఉన్నటువంటి పరమార్థం. ఈ రకంగా ఉదయం నిద్ర లేవడం దగ్గర నుంచి మళ్ళీ మంచం మీద చేరేదాకా ఏ రకంగా నిద్రకి ఉపక్రమించాలి అనే అంశాలన్నీ కూడా గురువు దగ్గర నిత్య జీవితంలో తన ప్రవర్తన నియమావళి, దీన్నే మన వాళ్ళు ఆర్యావృత్తము అన్నారు. ఆర్య అంటే గౌరవించదగినవాడు, ఆర్యావృత్తము అంటే గౌరవించదగినటువంటి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది తెలిసిపోతుంది. భోజనం ఎట్లా చేయాలి, స్నానం ఎట్లా చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా పలకరించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్ని తెలుస్తుంది. అన్నీ కూడా జీవించటం అన్నది తెలుస్తుందమ్మా. జ్ఞానం అన్నది ఒకటి, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా సమన్వయం చేసుకుని జ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని, ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నది గురుకులాల్లో తెలిసేది. పైగా కలిసి ఉండేవారు. ఆ కలిసి ఉండడంతో తోటి విద్యార్థులతో కలిసిమెలిసి పెరగడం, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారి కొడుక, మంత్రిగారి కొడుక, భటుడు కొడుక అన్న తేడా ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి స్థాయిలో ఒక గురువుగారి యొక్క శిష్యులుగా ఒకే స్థితిలో ఉండారు. సమానత్వం ఉండేది, సమానంగా తినడం ఉండేది, పంచుకోవటం ఉండేది. పంచుకోవటం అంటే ఆహారమే కాదు, మనోభావాలని. ఎప్పుడైతే మనోభావాలు పంచుకుంటారో ఒత్తిళ్ళు ఉండవమ్మా, మానసిక ఒత్తిళ్ళు ఉండవు. ఈ మానసిక ఒత్తిడి లేకపోవడం వల్ల మనస్సు చక్కగా ఉండి ఆరోగ్యవంతమైనటువంటి మనస్సుతో హాయిగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనేక రకాలైన ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలు లాంటివన్నీ చూసేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఇవన్నీ ఉండడం వల్ల జీవితం ఒక యోగంగా, ఒక ఆనందంగా, జీవితం భగవంతుడు మనకిచ్చిన వరం దీన్ని అనుభవిద్దామనేటటువంటి పద్ధతిలో సాగేది. వీటన్నిటికీ దూరం అయిపోయి అప్పట్లో చదువు సంస్కారాలు కలిసి ఉండేవి, విద్యా బుద్ధులు కలిసి ఉండేవి, జంట పదాలు అవి. ఇప్పుడు రెండు వేరే అయిపోయినాయి. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. చదువు చెప్పేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత ప్రత్యేకంగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఏమంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నీ నేర్పడానికి లక్షలు పెట్టి వేరే కోర్సులు అయినాయి. కానీ పాతికేళ్ళు 30 ఏళ్ళు వచ్చాక నేర్చుకుంటే ఏమంట పడతాయి? లేదు, అయోగం అనేది అయితే లేదు. కలయిక, యోగం అంటే కలయిక, యోగ జీవనం. యోగ జీవనం అంటే ముక్కు ముసు కూర్చోమని కాదు అర్థం, అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక సమగ్రమైనటువంటి పరిపూర్ణమైన సమన్వయ స్వరూపంగా జీవితాన్ని గడపడం సమపాళ్లలో. అట్లాంటిది అక్కడ గురువుల దగ్గర వాళ్ళకి తెలిసి ఉండేది. అలాంటి గురుకులాల నుంచి ఇప్పుడు మనకి లౌకిక గురువులు ప్రతి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క గురువు వచ్చిన ఈవేళ దీంట్లో మీకు లౌకికంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువు ఎవరమ్మ? లౌకికంగా అంటే నాకు లెక్కలు చాలా ఇష్టం ఉండేవి. చాలా బాగా చెప్పేవారు ఒక లెక్కల మాస్టర్. ఆయన చెప్పేవి ఎవరికి అర్థమయ్యేవి కావు. అంటే ఆ రోజుల్లో ఎంఏ చదివారు స్కూల్కి, ఎంఏ చదివి వచ్చి చెప్తూ ఉంటే నాకు మాత్రం అర్థమయ్యేవి, చాలా ఇష్టంగా ఉండేది. అలాగే మరొక వైపుకు నాకు నన్ను అలా బాగా ప్రభావితం చేసిన సాహిత్యం వైపుకి మా తెలుగు మాస్టర్ బ్రహ్మశ్రీ కీర్తిశేషులు జ్యోతిశీల సూర్యనారాయణమూర్తి గారని. ఆయన ఎంత బాగా చెప్పేవారంటే మొత్తం మా తరగతిలో ఉన్న వాళ్ళమందరం కూడా సాహిత్యం పట్ల అభిమానం పెంచుకొని, అందరూ ఒకళ్ళమే కాదు, నాది కొంచెం ఎక్కువ అనుకుంటా. తర్వాత కొనసాగింది చక్కగా. తరగతిలో ఉన్నటువంటి పాఠ, మాకు పాఠ్యాంశంలో ఉన్న పాఠాలు చెప్పడం కాక 8 గంటలు ఉండేది తెలుగు మాకు. ప్రతిరోజు మొదటి గంట 6 రోజులు అయిపోయింది, మిగిలిన 2 గంటలు చివరి గంట ఉండేది. ఆ చివరి గంటలో మాది పెద్ద స్కూల్ అనమాట, బోల్డ్ పెద్ద కాంపౌండు, 2 పెద్ద నిద్రగన్నేరు చెట్లు ఉండేవి. వాటి కింద హై జంప్, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయడానికి గుంటలు తవ్వి దాంట్లో పెద్ద పెద్ద ఇసుకలు నింపుంచేవారు. ఓకే, అక్కడికి వెళ్ళి ఆయన చెట్టు కింద కూర్చుని మేము ఇసుకల్లో కూర్చునేవాళ్ళం. కూర్చుని మాకు అక్కడ చెప్పేవారు. ఆఖరి వారానికి 2 రోజులు క్లాస్ అక్కడ నడిచేది. ఆ చెప్పే క్లాసుల్లో టెక్స్ట్ కాదు, చక్కగా విశ్వనాథ్ సత్యనారాయణ గారి కడిమి చెట్టు,
వీరవల్లడు ఆయన చదివి వినిపించారు మాకు. అలాగే జాషువా సాహిత్యం, ముంతాజ్ మహల్ అవన్నీ ఆయన అలా చదివి వినిపిస్తేనే ఆ పైన విశ్వనాథ సత్యనారాయణ అలా సహజంగా నేర్చుకున్నారు కాబట్టి మీకు అంత బాగా అర్థం. దాని మీద ఒక చదువు అంటే ఒక భయంకరమైనటువంటి శిక్ష అని కాకుండా చదువు అంటే అదొక రకమైనటువంటి ఆనందం, మానసిక ఉల్లాసం. లెక్కలు చేస్తుంటే అలా 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 ఎలా ఉండేదంటే చాక్లెట్ తింటున్నట్టు ఉండేది. అంత బాగా అటు లెక్కలు చెప్పిన మాస్టర్ కానీ ఇటు తెలుగు చెప్పినటువంటి మాస్టర్ కానీ మాకు అట్లా చెప్పడం అన్నది మేము నిజంగా కొంత పుణ్యం చేసుకుంటేనే అటువంటి సాహిత్యం పట్ల అంత అభిమానం పెంచుకున్నాక మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులు, ఆయనకి కొలీగ్. నేను కొత్త పద్యాలు రాశాను అమ్మాయిని పంపించండి అని చెప్పేవారు నాన్నకి, వాళ్ళ ఇంటికి వెళ్ళమనేవారు. వెళ్ళి ఆయన కొత్తగా రాసిన పద్యాలన్నీ వినడం, ఇంకా కొత్త సాహిత్యంలో వేరే ఆయన రాసినవి కాకుండా పెద్దల యొక్క గ్రంథాలు చదవడం, అట్లా కవులందరితోనూ మాకు పరిచయం చేశారు. అట్లా సాహిత్యం మీద అభిమానం పెరిగింది. మీ సాహిత్యం రాసేవాళ్ళమ్మా ఓన్లీ చదివేవాళ్ళు? అప్పట్లో పద్యాలు రాసేవాళ్ళమమ్మా ఛందోబద్ధంగా. అంటే 9వ తరగతి చదువుతున్నప్పుడు ఛందోబద్ధంగా పద్యాలు రాశాను. తర్వాత ఏమిటో కాలగర్భంలో పద్యాలు రాయడం కొంచెం తగ్గింది. ఆ తర్వాత రచనలు మామూలుగా వచన రచనే ఎక్కువ చేయడం జరిగింది. ఎక్కువగా సాహిత్య విమర్శ, భక్తుల యొక్క చరిత్రలను నవలలుగా రాశాను నేను. బెంగమాంబ గారి జీవిత చరిత్ర, అలాగే గోదాదేవి జీవిత చరిత్ర, రాధాదేవి గురించి నవలలుగా రాశాను. అట్లా అది అలాగా అక్కడి నుంచి అది మనస్సులో అట్లా పడింది సాహిత్యం మీద అభిమానం. మీకు ఆధ్యాత్మికంగా గౌరవ గురువు ఎవరమ్మ? ఆధ్యాత్మికంగా గురువు గారు అంటే నిర్మోహమాటంగా, నిర్బంధంగా, నిశ్చయంగా, ఇంకా ఎన్ని రకాలుగా చెప్పాలన్నా మాస్టర్ ఈకే ఎక్కరాల కృష్ణమాచార్యులు గారు. లెజెండ్ పర్సన్. అంతేనమ్మా, అంతే. నాకు ఎప్పుడు ఎన్నో సందేహాలు ఉండేవి, ఎప్పుడు బుర్రలో అలా సందేహాలు దొలుస్తూ ఉండేవి. ఎవరు చెప్పలేకపోయేవారు, గట్టిగా అడిగితే ఇదేమిటి పిచ్చి ప్రశ్నలు అని చెప్పి ముట్టికాయలు తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఒక్కసారి వారి పరిచయం కలిగాక అప్రయత్నంగా వాటంతటవే ఆయన మాటల్లో కానీ లేదా చాలా చిత్రమైన పద్ధతుల్లో సమస్యల సందేహాలన్నీ తీరిపోతూ ఉండేవి. ఒక సందేహం రావడమే ఆలస్యం, దానికి పరిష్కారం అతి త్వరలో తెలిసిపోతూ ఉండేది. ఆయన ప్రవచనాలు వింటుంటే కానీ, లేకపోతే ఆయన పుస్తకం చదువుతుంటే కానీ, లేకపోతే అనుకోకుండా ఎవరో వచ్చి దానికి సమాధానం మనకి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మన మనసులో ఉన్న సందేహానికి అదే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ సరిగ్గా సమాధానానికి ఆ ప్రశ్నకు కావాల్సిన సమాధానం వాళ్ళ నోటి ద్వారా అందించి వెళ్ళిపోతూ ఉండడం ఇట్లా జరిగేది. మీరు గురు సాన్నిధ్యంలో ఎన్ని రోజులు ఉన్నారు, ఎంత ప్రభావితమయ్యారు, ఆ గురువు యొక్క విశేషణాలు చెప్తారా? అమ్మా, గురు సాన్నిధ్యంలో అంటే నేను ఎంఏ చదివే రోజుల్లో ఒక చిత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ఇంట్లో బాగుండకే వెళ్ళా హాస్టల్ నుంచి. ఆ వెళ్ళినప్పుడు తన ఇంట్లో ఉంచుకుని మందు వేసి ఆవిడ భోజనం పెట్టారు. అది అలా ఎంఏ చదువుతున్నంతకాలం పగలు కాలేజీకి వెళ్ళినా సాయంకాలం అంతా వారి సాన్నిధ్యంలోనే. మళ్ళీ అక్కడే ఉండాలి అన్నటువంటి కోరికతో ఎంఏ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలోనే నేను ట్యూటర్గా ఉద్యోగంలో చేరి మిస్సెస్ ఏవియన్ కాలేజీలో వారి ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని పేరుకి ఒక గది తీసుకున్నానన్న పేరంతే. మాస్టర్ గారి భార్య మేము అక్కయ్య గారు అనేవాళ్ళం. ఆవిడ దానికి వండుకోవటం రాదు అని చెప్పి పాపం ఏదో వండి పంపిస్తూ ఉండేవారు. ఇది ప్రేయర్లో ఉండడం, మాస్టర్ గారి లెక్చర్స్ వినడం అంటే పేరుకి అట్లా ఒక రూమ్ ఉన్నదని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే లెక్క మా ఒక సంవత్సరం అంతా. తర్వాత నువ్వు గుంటూరు వెళ్ళు అన్నారు. కొంచెం బాధ అనిపించింది, నన్ను గుంటూరు ఎందుకు పంపిస్తున్నారు అని. కానీ ఎందుకు అని అడిగేది ఉండదు కదా, ఉండదు, వచ్చేసాను. ఆ తర్వాత అది భౌతికంగా దూరంగా అనిపించిన ఏనాడు మాకు మాత్రం ఇక్కడే ఉన్నారు హృదయంలోనే. అంతే, ఇప్పటికైనా అంతే ఉన్నారంతే. ఏ క్షణానైనా ఎప్పుడైనా ఉన్నారు. ఆయన పౌరాణిక వాంగ్మయము, హోమియోపతి అందరికీ సన్నిహితంగా చేశారు కదా, ఆయన మీకు కూడా అవి ఏమైనా చేశారమ్మా? నేను మాకింట్లో హోమియోపతి అలవాటు ఉండేదమ్మా. మా తాతగారు మాకు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మందులు ఇచ్చారు చిన్న చిన్న విషయాలకి. మా నాన్నగారు కొనసాగించేవారు. మాకు హోమియోపతి మీద బాగానే నమ్మకం ఉంది. విజయవాడలో పుట్రేవ కృష్ణమూర్తి గారిని ఉన్నారు, వారి దగ్గర మా ఇంట్లో ఏదన్నా కావాలంటే హోమియో ట్రీట్మెంట్, వేరే రకమైనటువంటి మందులు మాకు చాలా కాలం తెలియవు. ఓకే,
అట్లాంటిది మాస్టర్ గారు హోమియో చేస్తూ ఉంటే నేను వెళ్ళేదాన్ని, సర్వీస్ చేసేదాన్ని, కొన్ని క్లాసులు విన్నాను. కానీ ఎందుకో నాకు థియరీ ఆఫ్ హోమియోపతి, ఫిలాసఫీ ఆఫ్ హోమియోపతి బాగా వంటపట్టింది. మెటీరియా మెడికా నాకు అంత వంటపట్ల. అంచేత ఆదివారం ఆదివారం క్లినిక్లో కూర్చుని మందులు కట్టడం, ఇవ్వడం, కేస్ హిస్టరీ రాయడం ఇట్లాంటివి చేశాను అక్కడ ఉన్న ఒక సంవత్సర కాలం పాటు. కానీ అది ఎందుకో దాంట్లో నేను లోతుగా వెళ్ళలేకపోయాను. ఈ ఆయన వైదిక వాంగ్మయం, పురాణాలు గట్టిగా వీటన్నిటికీ కలిపి ఒక మాట చెప్పాలంటే ఆర్ష సాహిత్యం, అంటే ఋషుల చేత మనకు అందించబడినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దీనిని పరిచయం చేయడం అంటే ఇది ఇట్లా ఉంది, ఇంత పెద్దది, ఇంత గొప్పది అని చెప్పి భయపెట్టేటట్టుగా, అదంతా ఏదో మనకి దూరంగా ఉన్న విషయం అన్నట్టు కాకుండా అది మనకి ఎప్పుడు సన్నిహితంగా ఉంది, మనకి పనికొచ్చేది, మన నిత్య జీవితంలో ఉపయోగపడేది, మనకి అనునిత్యం అనుష్ఠానానికి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటిది అని అలా పరిచయం చేశారు. వారంలో 7 రోజులు 7 అంశాల మీద మాస్టర్ గారు ప్రవచనాలు ఇచ్చేవారు. ఒక్కొక్క చోట రైల్వే న్యూ కాలనీలో రామాలయం ఉంది, ఆ రామాలయంలో కొన్ని ఇట్లా ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రోజున ఆయన ఒక సబ్జెక్ట్ మీద, ఇక్కడ ఒక సబ్జెక్ట్, అక్కడ ఒక సబ్జెక్ట్, అక్కడొక సబ్జెక్ట్ అట్లా ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఒక గంట ముందెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హోమియో మందులు ఏమన్నా ఇవ్వాలంటే ఇచ్చి, ఆ తర్వాత 6 నుంచి 6:30 దాకా ప్రేయరు, 6:30 నుంచి 8 దాకా ప్రవచనం ఉండేది. వీలైనన్ని చోట్లకల్లా వెళ్ళి వింటూ ఉండేవాళ్ళం. అవి నిజం చెప్పాలంటే ఏమీ నాటుకోలేదమ్మా, అప్పుడు ఎక్కడ నాటుకున్నాయో తెలియదు. ఆయన ఎదురుగా ఆయన మాట్లాడుతూ ఉంటే వింటే ఒక్కటి గుర్తు లేదప్పుడు చెప్పింది ఏంటో, తన్మయం అయిపోయేవాళ్ళం, పారవశ్యంలో ఉండేది. అలా వింటూ ఉండేవాళ్ళం. అసలు ఇక్కడ పక్కనున్న వాళ్ళు కానీ ఎదురుగా ఉన్న ఆయన ఎప్పుడప్పుడు ఆయన కనపడుతూ ఉండేవారు. అది కూడా అప్పుడప్పుడు. ఈ మిగిలిన వాళ్ళు ఏమి ఉండేది కదా, ఎక్కడో ఏదో లోకంలో ఆయన చెప్తున్న సబ్జెక్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఇవాళ ఏం చెప్పారు మాస్టరు వాళ్ళ ప్రవచనంలో అంటే ఓ నిమిషం ఆలోచించాల్సిందే, కాకపోతే అవి ఎక్కడో బీజాలుగా నాటుకున్నాయి అన్న సంగతి ఒక 10-15 ఏళ్ల తర్వాత తెలిసింది. అదే నేను చెప్తుంది, ఎక్కడో నాటుకుపోయినాయి అవి. అంచేత ఇప్పటికీ ఏదన్నా చదువుతూ ఉంటే టక్కున వాక్యం గుర్తొస్తుంది, అప్పటిది, ఆ రోజున గుర్తులేదు, తర్వాత గుర్తొస్తాయి. అలాగే ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి మనం అనుకుంటున్న ఋషులే కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఉండి కూడా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ వాటికి సంబంధించినటువంటి వీటిని, ఈ భారతీయమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక సాహిత్యం, దాన్నే పెంపొందించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరారమ్మా. కొంతమంది ఇక్కడికి వచ్చారు, తర్వాత ఈయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మొత్తం అంతా కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి అంశాలన్నీ క్రోడీకరించబడేటటువంటి గ్రంథాలు, సాహిత్యం, ప్రవచనాలు, సాధనలు జరిగేటటువంటి కార్యక్రమాలు చేశారు. నిజం చెప్పాలంటే వీరి అవతారం ప్రత్యేకంగా అన్నారో లేదో గుర్తులేదు, కానీ అందరికీ అనిపించేది బ్రిడ్జింగ్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ వెస్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్, పాశ్చాత్యాల వారధి. అప్పట్లోనే ఆయన వెళ్ళి అన్ని చెప్పారు. విదేశాలకు వెళ్ళారమ్మా, మొట్టమొదటి స్విట్జర్లాండ్ వెళ్ళారక్క, అక్కడి నుంచి ఆల్బర్ట్ సెసి అనేటటువంటి ఆయన ఇక్కడికి వచ్చి నీలగిరిలో తపస్సు చేశారు. ఆ నీలగిరిలో తపస్సు చేసినటువంటి ఆయనకి అగస్త్య మహర్షి దర్శనం ఇచ్చారు. ఎందుకంటే వింధ్య పర్వతాలకి దిగువన ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా అగస్త్య మహర్షి యొక్క ఆధ్యాత్మిక నేతృత్వంలో నడుస్తుంది. ఆయన అక్కడికక్కడ అక్కడ గుహలో గోడ మీద అగస్త్యుల వారి చిత్రాన్ని కూడా గీయడం జరిగింది. తర్వాత వారు ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో కొంతకాలం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి ఎవరింట్లో ఉండేవారంటే దత్తుగారు అని ఉండేవారు విశాఖపట్నంలో, ఈ పోర్ట్ ట్రస్ట్ దానికి కంచర్ల దత్తు వారింట్లో ఉన్నారన్నమాట. అక్కడే భాగవత ప్రవచనం వాళ్ళ ఇంట్లో జరిగేది. రామాయణం ఏమో న్యూ కాలనీ రైల్వే కాలనీ రామాలయంలో జరిగితే భాగవత ప్రవచనం వీళ్ళ ఇంట్లో జరిగేది. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి జరిగేది. సిరిపురం కాలనీ ఆ జంక్షన్లో ఉంది, ఇప్పటికీ కూడా దత్త ఇల్లండ్ అనో ఏదో అంటారు దాన్ని, అక్కడ జరుగుతూ ఉండేది. వారింట్లో ఈ శశిగారికి, ఆల్బర్ట్ శశికి వసతి ఏర్పాటు చేయడం, అక్కడ రాత్రి ఈ పగలంతా ఈయన కార్యక్రమాలు, ఈయన అసలు మనిషి చిక్కడు దొరకడు,
అసలు పడుకునేవారా? అదే కదా చెప్పేది. రాత్రంతా ఆయనతో కూర్చొని వర్క్ చేసేవారు. ఆయన రాసే పుస్తకాలు డిక్టేట్ చేసేవాళ్ళు, వంతులు వేసుకుని రాసేవాళ్ళు, ఒకళ్ళు రాశాక నిద్రపోతుండేవాళ్ళు, ఇంకోళ్ళు అందుకునేవాళ్ళు, అలా అలా నడుస్తూనే ఉండేది. ఇప్పుడు కాసేపు పడుకుందాం అనేవారు. అంటే ఈ రాస్తున్న వాళ్ళకి నేను చాలా తక్కువ అమ్మ, నేను అప్పుడు నిద్ర కాచేదాన్ని కాదు, అందువల్ల రాత్రి ఏదో సాయంకాలం కాసేపు రాసేదాన్ని, అంతే చాలా తక్కువ రాశాను నేను. నిజం చెప్పాలంటే చాలా మినిమం అయితే చూసేవాళ్ళం. పడుకుందామని అంటే ఈ రాస్తున్న వాళ్ళు పడుకునేవారు, ఈయన కూడా వీళ్ళు ఎదురుగా పడుకునేవారు. తర్వాత లేచి వెళ్ళి శుభ్రంగా ఒకప్పుడు కాఫీ తాగేసి ఆయన కార్యక్రమాలు ఏముండేవో మనకి తెలియదు. పడుకుందామంటే వీళ్ళకి, నేను నిద్రపోయేవారు లేదు ఎవరికి తెలియదు. ఇలా ఉంటే కూడా మర్నాడు పొద్దున ఎలా ఉంటారంటే అప్పుడే మంచు పడి విరిసినటువంటి గులాబీ పువ్వు ఎంత తాజాగా ఉంటుందో అంత తాజాగా కనపడారు. ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు మాయటం కానీ ఆయన అలిసిపోయినట్టు కానీ ఒడిలిపోయినట్టు కానీ ఇప్పుడు కనపడరు. ఆయన చెప్పిన ధ్యానం గురించి, సివివి ధ్యానం అని అన్ని అందరికి నేర్పించారమ్మా, మీకు కూడా నేర్పించారా దాని గురించి? అందరికీ నేర్పించారమ్మా. ఆయనకు కూడా సివివి గారు తను శరీరం వదిలినట్టు 6 సంవత్సరాల తర్వాత అనుకుంటా మాస్టర్ గారు జన్మించారు. ఈయనకి కూడా యుక్త వయస్సు వచ్చాక ఆయన ధ్యానంలో కనపడ్డారు. గుంటూరులో పనిచేసే ట్యూటర్గా పనిచేసేవారు హిందూ కాలేజీలో. ఆ సమయంలో ఆయన గాయత్రి ధ్యానం చేద్దాము, భార్య పురిటికి వెళ్ళిందే కొంచెం ఎక్కువ గాయత్రి చేద్దామని కూర్చున్నారట. ఇలా ఈయన ఇలా కూర్చోగానే ఈయనకి ఇలా మొదటి రోజున ఇలా పద్మాసనం వేసి కూర్చొని పీఠం లాంటిది కనపడింది. ఎవరబ్బా అయినా అనుకున్నారట. రెండో రోజు ఇక్కడ దాకా కనపడి, ఎప్పుడు కూడా గురువుది పాద దర్శనం తర్వాత ఇక్కడ దాకా కనపడిందట. ఆ తర్వాత పూర్తిగా కనపడిందట 3వ రోజున. ఆ కనపడిన తర్వాత ఆయనకి వెన్ను మీద ఎవరో కొట్టినట్టయి మొత్తం అంతా జ్ఞాపకం వచ్చిందట. మొట్టమొదటిసారి వాళ్ళ నాన్నగారితో పాటు ఈయన గుంటూరులోనే వెడుతూ ఉంటే ఇక్కడ మంచి పలహారం దొరుకుతుందిరా అని చెప్పి తీసుకెళ్ళారట 5 ఏళ్ళప్పుడు. ఎందుకంటే సివివి గారి యోగాన్ని ఇడ్లీ కాఫీ యోగం అని కూడా అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ధ్యానం చేయడానికి కూర్చునేటప్పటికీ చాలా శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తిని ఈ శరీరం తట్టుకోవాలి అంటే కొంచెం కాఫీ హెవీగా కాదు కానీ కొంచెం ఉండాలి కడుపులో మితంగా. అందుకని అదే దేగపదనం అంటారు, అంటే కొద్దిగా ఉండాలి ఆహారం. అట్లా ఉండాలని చెప్పి ధ్యానానికి కూర్చునే వాళ్ళు అట్లా అట్లా ఎవరైనా తినకుండా కూర్చుంటే తిన్నవాళ్ళదంతా వాళ్ళకి వెళ్ళిపోయేది ఎనర్జీ. అలా ఎనర్జీ పంచుకోవడం అన్నది మాస్టర్ సివివి యోగంలో ఉందమ్మా. ఎప్పుడైనా సరే అందుకే చెప్తారు, ఎప్పుడన్నా అర్ధరాత్రి అయినా సరే బాగా ఆకలి అనిపిస్తే అనుకోకుండా కడుపునిండా తిని పడుకున్నాం అయినా ఆకలేసి మెళుకు వస్తుంది, లేచి వెళ్ళి ఇంట్లో ఉన్న పండో మిఠాయో తినండి అని చెప్తారు. అంటే ఎక్కడో ఎవరో సాధన చేస్తూ ఆ సాధన తీవ్రమైపోయి వాళ్ళకి శక్తి శరీరంలో కావాల్సి ఉంటుంది, నీతో ఏదో కనెక్షన్ ఉంది వాళ్ళకి, వెంటనే వెళ్ళి తినేవి. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి శిష్యవర్గానికంతా. అట్లా తండ్రి గారు మొదటిసారి తీసుకెళ్లారట. ఆ తర్వాత బాపట్లలో ఒక కాలేజీలో ఉపన్యాసానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు, మేము ప్రేయర్ చేసుకుంటున్నాము మీకు అభ్యంతరం లేకపోతే రండి అంటే లోపలికి వెళ్ళారు. ఈయన ఏముంది ప్రార్థనకి ఎవరికైనా అని వెళ్ళి కూర్చుంటే ఈయనకి వెన్నుపాములో పెద్ద చలనం కలిగి అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందని ఆయన అడిగితే ఫలానా అని చెప్పారు. అంతేగాని ఈయనప్పుడు ఏమి ఆయన ప్రేయర్ తీసుకోవడం అది చేయాల. ఎప్పుడైతే ఈయన ఇలా కనపడ్డారు ఇవన్నీ గుర్తొచ్చి ఇది నేను చేయాల్సిందే అని చెప్పి అప్పటి నుంచి ఆయనకు అలా ధ్యానంలో దర్శనమిచ్చాక ఆయన చేశారు. అందరికీ చాలామందికి ప్రత్యేకంగా ప్రేయర్లో కూర్చోబెట్టి మాస్టర్ సివివి మంత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అలా విడివిడిగా ఇవ్వడం అన్నది కుదిరితే కుదిరింది, లేదంటే గురు పూజల్లో ఎవరైనా ఒక్కసారి పాల్గొని ఆ ప్రార్థనలో సామూహికంగా కనుక ఉన్నట్టయితే వాళ్ళందరూ ఈ ప్రార్థన చేసుకోవచ్చు, యోగంలో భాగం అవ్వచ్చు అని చెప్పారు. దానికల్లా నియమం ఒకటేనమ్మా, ఉదయం సాయంకాలం 6 గంటలకి ఆయన పేరు 3 సార్లు తలుచుకోవడం, వీలైనంత వరకు స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం, భోజనం వేళకి మీ ఇంటికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా భోజనం పెట్టడం, భోజనం సమయానికి నువ్వెవరింట్లో ఉన్నా ఉండి నీకు వాళ్ళ ఆహారం ఆఫర్ చేస్తే కాదనకుండా తీసుకోవడం, ఈ 2వది చేయరు చాలామంది.
మొదటిచ్చేస్తారు కదా మా ఇంటికి వస్తే పెడతాను కానీ ఎవరన్నా ఆఫర్ చేస్తే తీసుకునేటంత సహృదయం చాలా మందికి ఉండదు. కనీసం ఎవరినైనా ఏమైనా ఆఫర్ చేస్తే మానకూడదు. హనుమంతుడు ఏం చేశాడు? మైనాకుడు ఇస్తే నేను యథా నిర్ముక్త రామస్య చాపం అని బయలుదేరాను అన్నాడు కదా. రాముడి చాపంలోంచి బయలుదేరినటువంటి నారాచనలా పెడతానన్నవాడు ఆగకూడదు గనక నేను నిన్ను నిరాదరించాను అనుకోకని చెయ్యి వేసి ఇచ్చినవన్నీ స్పృశించే వెళ్ళాడు కదా. నిరాధరణ చెయ్యకూడదు. దాని ప్రసాదానికి ఆ విలువ ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అంతా అందులో నిక్షిప్తం అయి ఉంటుంది. మరి అందువల్ల తప్పనిసరిగా వస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంకా మీ గురుగారి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారమ్మా మీరు? గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకోలేదో తెలియటం లేదు. ఇప్పుడు ఇవాళ ఇలా ఉన్నామంటే ఆయన కరుణా కటాక్షాలతోనే ఉన్నామని చెప్పాలమ్మా. ఇవాళ నోట్లోంచి ఒక మాట ఉచ్చరిస్తున్నామన్నా, ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటున్నామన్నా, ఏది అయినా సరే ఆయన అనుగ్రహమే. జీవించి ఉన్నామన్నా గురువు యొక్క అనుగ్రహమే అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇచ్చిందల్లా ఒక్క సివివి గారి మంత్రం మాత్రమే, మిగిలినవన్నీ ఆయన దగ్గర ఉండి మేము ఆయనను అనుసరిస్తూ ఆ అనుసరణలో భాగంగా కొనసాగినవి మాత్రమే. అది ఇంకా ఆయన ఇది ఒక్కటే అనుకున్నారమ్మా, హోమియో ఒక్కటే లోకానికి పరిచయం చేశారని కాదు. హోమియో ఎందుకు చేశారు అంటే ఏమాత్రం అధికమైన ఖర్చు పెట్టకుండా, ఏ మందుకైనా ఇప్పుడు అలోపతి మందులు ఖరీదు ఎక్కువ, ఆయుర్వేదం ఇంకా గొప్పదే కానీ వాటి మందులు చాలా ఖరీదు ఎక్కువ. అందువల్ల ప్రజాబాహుళ్యానికి అందరూ అతి తేలికగా అందించడానికి యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అన్నది వారి సిద్ధాంతం. అంటే యోగ మార్గాన్ని లోకానికి బోధించు, ప్రాణమయ కోశాన్ని బాగు చేయి, ఆరోగ్యంగా ఉండేట్టు చేయి. అందుకని ఎన్ని హోమియో క్లినిక్స్ ప్రారంభించారో చెప్పలేము. సాధారణంగా అందరూ కూడా వాళ్ళకి మాస్టర్ హోమియో క్లినిక్ అనే పెట్టుకున్నారు. ఎక్కువ అదే పేర్లు ఉంటాయి. తర్వాత ఏదన్నా తోకల తర్వాత తగిలించుకున్నా ఈ లేని చోటంటూ లేదమ్మా. ఆయన ఈ జాతక పరిశీలన కూడా అందరికి నేర్పించారు కదమ్మా. అవునమ్మా. మీకు కూడా వచ్చామా? నాకు అంత కాదు, నేను దాంట్లోకి ఎక్కువ వెళ్ళాలి ఊరికే. నేను చెప్తున్నాను కదా అన్నీ కూడా నేను కొంచెం వాటి తాలూకు ప్రిన్సిపల్స్ నేర్చుకున్నా, డీటెయిల్స్లోకి వెళ్ళాలా. అందరికీ తలొక్కటి అందించారమ్మా. ఒక్కొక్కళ్ళు ఒకటి ఎంఆర్ఎల్ రావు ప్రస్తుతం లేరు, ఆయన పూర్తిగా ఈ జ్యోతిష్ శాస్త్రం మీద ఆయన చేసిన సాధన ఇంత. అంతకుముందు మిహిర అని ఒక పత్రిక కూడా మిహిర పత్రిక, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నడుపుతున్నాడు. అంటే అది ఒక జ్యోతిష్ శాస్త్రం పరిపూర్ణంగా ఫలితాంశాలు చెప్పడం అంటారే, అవన్నీ చెప్పింది అది. కానీ జ్యోతిష్ శాస్త్రం తాలూకు ప్రిన్సిపల్స్ మాత్రం అందరికీ తెలుసు. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఉంది. స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో అసలు జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇవాళ నాకు రేపు పొద్దున గండం ఉందా, నేను పరీక్ష బాగా రాస్తానా, ఏ క్షణాన బయలుదేరితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి, లేదు ఏ ముహూర్తంలో ఇక్కడ బయలుదేరితే నాకు ఉద్యోగం వస్తుంది, ఇట్లాంటివి చాలా చిన్న విషయాలు. గోదాదేవి అంటుందే, నువ్వే మాకు దొరికాక చిల్లర కోరికలకి చెల్లు చీటి ఇచ్చేసామంటుంది ఆవిడ. అట్లా ఇవన్నీ చిల్లరవి, చిన్నపిల్లడు చాక్లెట్ కోరుకున్నట్టు. వీటికన్నా ప్రధానమైనది ఏమిటంటే నీ జీవలక్షణం ఏమిటి, నీ జీవలక్షణం ఏ ఏ మార్గంలో పెడితే నువ్వు త్వరగా పెడతావు. అందరికీ ఒకటి కుదరదు కదమ్మా. కొందరు వైద్యంలో అద్భుతంగా ఉంటారు, కొంతమంది ఇంకో విషయంలో కళాకారులు అయి ఉంటారు. వాళ్ళు ఒక చిత్రం వేశారు అంటే అసలు అందులో ఆధ్యాత్మికమైనటువంటి భావన అలా చిప్పిల్లుతూ ఉంటుంది. ఒకళ్ళు పాడారు అంటే మన ఏదో లోకాలకు తీసుకెడతారు. నువ్వు ఏ జీవితంలో ఏ మార్గాన్ని స్వీకరించాలి అని మనకి మార్గదర్శనంగా పనికొస్తుంది. జ్యోతిష్యం అంటేనే వెలుగు కదా, అది ముందు టార్చ్ లైట్ లాగా ఉండి ఇదిగో నువ్వు దీనికి పనికొస్తావు, నువ్వు దీనికి పనికొస్తావు, ఈ మార్గంలో వెడితే దగ్గర, ఇది చాలా త్వరగా తేలిగ్గా సునాయాసంగా వెళ్ళే మార్గం అని చెప్పడానికి పనికొస్తుంది. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ లాంటివి మాత్రమే మాలాంటి వాళ్ళని చాలా మంది అర్థం చేసుకుంటారు. అందరికీ ఉపయోగపడేది స్పిరిచువల్ అది చాలా ఉపయోగపడేది. మనం దేనికి సంబంధించిన వాళ్ళం, ఏం చేయాలి, జీవితానికి కారణం ఏంటనే తెలుస్తుంది. తెలుస్తుంది జీవితానికి కారణం, దానికన్నా కూడా లక్ష్యం, ప్రయోజనం, పరమ ప్రయోజనం,
అదేది ఉందో అది తెలుస్తుంది. ఇంతవరకే తెలుసుకున్నామమ్మా. కొద్దిమంది దాంట్లో లగ్నాలు ఇవన్నీ చేయడం అంతా కూడా కుండలి వీటన్నిటిని గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ముహూర్తం పెడితే ఏ జంట విడిపోదట. అంత బాగా ముహూర్తం పెట్టడానికి ఆయన జాతకాలు దగ్గర పెట్టుకోవడం పంచాంగం దగ్గర పెట్టుకోవడం ఉండదు కదా. ఉండదు. కానీ ఆయన ముహూర్తం పెడితే ఏ జంట విడిపోదాం. కానీ ప్రస్తుత వివాహ వ్యవస్థ మనం పూర్వకాలం ఉండే ఋషి పత్నులు సతీ అనసూయ కానీ మరి అశిష్టుడు అరుంధతి కానీ ఇట్లా మనం పతివ్రతలు తీసుకొని ఆ ఋషి పత్నులు ఆ వ్యవస్థను చూసుకుంటే ఇప్పుడుండే వివాహ వ్యవస్థ చెదిరిపోతుంది. ఈ చెదిరిపోయే వివాహ వ్యవస్థకు సర్దిద్దుకోవాలంటే ఏం చేయగలరు? మీ గురువు గారి ఏమైనా ఉందంటారా? చెదిరిపోయే వివాహ వ్యవస్థని సరిదిద్దుకోవాలంటే అసలు వివాహ వ్యవస్థేనా కుటుంబ వ్యవస్థ ఉందా అమ్మా? తల్లి తండ్రి కుటుంబ వ్యవస్థ కూడా చెదిరిపోతుంది. అక్కడి నుంచే మొదలైంది. పిల్లలకి మానవీయ సంబంధాలు చెప్పలేదమ్మా. తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? డాలర్లు కాసే చెట్లల్లా పెంచుతున్నారు. అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించుకు డాలర్లు తెచ్చేవాడుగా పిల్లల్ని పెంచుతున్నారే తప్ప, నా ఇంట్లో నాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు చేతికి అందించేవాడుగా పిల్లల్ని పెంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అక్కడ పెంచిన తల్లిదండ్రులతోనే వాళ్ళు అంత ఆర్థిక దృష్టితో వ్యాపార దృష్టితో కమర్షియల్ అవుట్లుక్తో చూడడం మొదలైన తర్వాత భార్యాభర్తల సంబంధం కూడా వ్యాపార ధోరణిలోకి వచ్చింది. ఈ వ్యాపార దృక్పథం అన్నది లేకుండా ఉండేట్టుగా చిన్నతనంలో పెంచితే తప్ప ఇది పిల్లల దోషం అని చెప్పడానికి వీల్లేదు. పెంపకంలో ఉన్న దోషం, వాతావరణంలో ఉన్నటువంటి దోషం, ప్రభావాల వల్ల వచ్చినటువంటి దోషం, ప్రలోభాల వల్ల వచ్చినటువంటి దోషం. అంటే దీనికి ఏమైనా మన గురువు గారు ఏమన్నా చెప్పగలిగినారా? మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలని చెప్పారమ్మా. దానికోసమే ముందర అసలు తల్లిదండ్రుల్ని బాగు చేయమన్నారు మాస్టర్ ఎప్పుడు కూడా. అందుకని పిల్లలు బాగుపడడం కోసం ఆయన మంచి భారతీయ బాలశిక్ష అని చెప్పి ఆ రోజుల్లోనే చిన్న చిన్న పుస్తకాలు. ఎంతమందికి ఈనాడు తిథులు తెలుసమ్మా? ఇవాళ బుధవారమా అంటే వెడ్నెస్డేనా థర్స్డేనా అని అడుగుతున్నారు పిల్లలు. ఆ పరిస్థితి నుంచి తేదీ ఎంత అంటే 27th 28th 27 అంటే వాడికి 27th 28th తెలియదు. అట్లా ఉన్నటువంటిది తెలుగు అంకెలు రావు, తెలుగు తిథులు రావు, అసలు తెలుగులో మాట్లాడడం రాదు. ఈ ఆంటీని ఏమని పిలవాలి అని అడుగుతుంటారు పిన్నా మేనత్తో తెలియకుండా. ఇట్లా పెరిగినటువంటి వాళ్ళకి మన విలువల గురించి చెప్పవలసిన అవసరం ఉంది గనక ఈ భారతీయ బాలశిక్షల వారాల పేర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి రామకథలు అతి చిన్నటువంటి చిన్న చిన్నవి ఇలాంటివన్నీ తెలియ చెప్తూ భారతీయమైనటువంటి విలువలను బోధించేవి. ఇవి ప్రత్యేకంగా మనం ఒక స్కూలు పెట్టామంటే మన పిల్లలు అవుట్డేటెడ్ అయిపోతారు. అందుకని జనకులం అనే పేరు పెట్టారు ఆయన. జనకులం అని పెట్టి మామూలు పాఠశాలల్లోనే పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అయ్యాక జనకులంలో ఇందులో ఉన్నటువంటి విషయాలు చెప్తారు పిల్లలకి. ఎవరు పాఠాలు చెప్పేది? జనకులే. అంటే జనకి దాని పేరు అది. జననీ జనకులు నడిపించేటటువంటి పాఠశాల. తల్లిదండ్రులే వచ్చి పిల్లలకి, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నా పిల్లలు వినకపోవచ్చు, మీరు చెప్తే నా పిల్లలు వింటారు, నేను చెప్తే మీ పిల్లలు వింటారు. అందువల్ల తల్లిదండ్రులే ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి ఈ భారతీయ బాలశిక్షలో ఉన్నటువంటివి స్కూల్ టైం కాకుండా ఉండేటట్టుగా ఆదివారాలు కానీ మిగిలిన రోజుల్లో సాయంకాలాలు కానీ అట్లా చెప్తూ ఈ విలువలు నేర్పించేటటువంటి ప్రణాళిక వేశారు. అది కానీ మనం అనుసరించగలమా? ఇప్పుడు సత్యసాయి సేవా సమితి వాళ్ళు బాల వికాసాన్ని పెట్టి ఏదో వాళ్ళు నేర్పిస్తున్నారు, అట్లాగే చిన్మయ మిషన్ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు, అట్లాగే ఈ జనకులం అన్న పేరు వీళ్ళు కొనసాగించట్లేదు కానీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అంటే మాస్టర్ గారిది, దాన్ని వాళ్ళు కూడా వేసవి కాలంలో పిల్లలకి నేర్పించటం, లేదా ఇంట్లోనే వాళ్ళు ఒక్కొక్క చోట ఒక కాలనీగానే ఉన్నారు చాలామంది. మా అలాంటి వాళ్ళని కొద్దిమంది విడిగా ఉన్నాం కానీ వేరే కారణాలుగా. వేరే కారణాలంటే మేము ఉమ్మడి కుటుంబాల్లోంచి విడిపోలేకుండా, అది విడిపోకూడదు కదా మాస్టర్ గారు, ఉమ్మడి కుటుంబాల్లోంచి బయటికి రాకూడదు అన్నారు కదా. అందువల్ల అక్కడ ఉండిపోయినటువంటి కారణంగా మేము ఉన్నాం కానీ మిగిలిన వాళ్ళు కొత్తగా కట్టుకున్న వాళ్ళందరూ కాలనీల్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఈ పిల్లలందరికీ కాసేపు వేదం నేర్పడం, మన శ్లోకాలు నేర్పించటం, పూజా విధానం నేర్పించటం, అందరినీ ఆంటీ అంకుల్ అని కాకుండా అత్త బాబాయ్ మామ అని పిలవడం, ఈ సంబంధాలు దగ్గరగా ఉండడం, ఒకళ్ళకొకళ్ళు సహాయాలు చేసుకోవడం, ఆత్మీయత అన్నవి కూడా ఈ వీటితో నేర్పించటం వల్ల
ఇక్కడ ఆత్మీయంగా ఉన్న వాళ్ళు పెళ్ళయ్యాక కూడా ఇక్కడే లేకుండా తయారయ్యి అసలు మానవ సంబంధాలన్న అవసరం లేవు ఆర్థిక సంబంధాలు లేవు అన్ని ఆర్థిక సంబంధాలే అనుకునేటప్పటికి వివాహ వ్యవస్థ కూడా విచ్ఛిన్నం అవడం జరుగుతుంది అందులోను ప్రలోభాలను ఒక మాట అన్నానే ప్రభావం కన్నా దాని కారణంగా చిన్న చిన్న తాత్కాలికమైన సంతోషాలను వాళ్ళు భ్రమపడుతున్నారు ఆ భ్రమల వల్ల దే ఆర్ గెట్టింగ్ క్యారీడ్ అవే నా రోజులు పోయాక గుర్తిస్తారు గానీ అప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది దాన్ని చెప్పగలిగిన పెద్దవాళ్ళు ఉండాలి చెప్పితే పిల్లలు వినాలి అంటే వీళ్ళ దగ్గర సత్తా ఉండాలి నా దగ్గర మరి ఒకసారి మళ్ళా కృష్ణమాచార్యులు గారు రావాలంటారు అక్కర్లేదమ్మా ఎన్నిసార్లు వస్తారమ్మా మాస్టర్ గారు చెప్పినట్టు భగవంతుడు ఎన్నిసార్లు వచ్చినా మ్యాన్ ఈజ్ మేకింగ్ గాడ్ ఎ డిఫీటెడ్ మనిషే గెలిచి దేవుణ్ణి ఓడిస్తున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి మనకి మంచి మార్గం చెప్పినా మళ్ళీ మన అధాప్రకారంగా తయారవుతున్నాం అందువల్ల మనలోనే మార్పులు రావాలి అవి ఎవరో వస్తారని ఎందుకు ఎదురు చూడాలి మనం చేయొచ్చు కదా ఎవరికి వాళ్ళు ఇలాంటి ఆలోచన వచ్చిన మీరున్నారు నేనున్నాను ఇంకా కొంతమంది ఉన్నారు మాస్టర్ గారు శిష్యులు ఉన్నారు వీళ్ళందరూ చేస్తున్న పని అదే దీన్ని కొంచెం పెంచుకుంటే చాలు పెంచుకుని ఈ మానవ సంబంధాలు సరిగ్గా ఉండేట్టు చూస్తే కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది అమ్మ మీరు ఇందాక చెప్పేటప్పుడు వెంగమామ గారి గురించి గోదాదేవి గురించి మీరు రాశామన్నారు కదా మీరు వాళ్ళ గురించి వివరిస్తారా వెంగమాంబ గురించి కానీ గోదాదేవి గురించి కానీ వెంగమాంబ గారు తిరుపతి స్వామివారికి పరమభక్తురాలు ఆవిడ జీవిత చరిత్ర గురించి కొంచెం చదివేటప్పటికి నాకు చాలా ప్రేరణ కలిగింది మరొక వేరే ప్రేరణ కూడా ఉన్నదనుకోండి ఆ కారణంగా ఆవిడ గురించి రాద్దామని అలా కూర్చుంటే చాలా అధ్యయనం చేశాను వీరు కేజే కృష్ణమూర్తి గారు చేసినటువంటి పరిశోధన ఇంకా విడిగా కొన్ని రాసినటువంటి పుస్తకాలు కొన్ని అందులో ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్ బట్టి ఆవిడకి ఆధారంగా ఉన్నటువంటి కొన్ని చారిత్రక ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఆధారంగా తీసుకుని అంతా ఆయన ఇంతే రాశారు కదా ఒక 30-40 పేజీలు రాశారు దానిని కొద్దిగా అలా కంటికి కనపడేటట్టుగా చదువుతున్న వాళ్ళకి ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి వెంగమామ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిపోవాలి అలా తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా ఆవిడ గురించి సంతానం లేక తిరుమలకి వచ్చి మొక్కుకోవడం ఆవిడకి వెంకమ్మ అనే పేరు పెట్టి నేను అట్లా నాకు అట్లా అనిపించింది అలా కూర్చుంటే గమ్మత్తుగా అప్పుడు ఏం జరిగిందంటే ఈవిడ గురించి రాద్దామని మ్యాటర్ అంతా దగ్గర పెట్టుకున్నప్పుడు అనుకోకుండా నేను మా అమ్మాయి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను తను అప్పుడు సిక్కింలో పనిచేసేది షీ వాజ్ ఎ మేజర్ ఇన్ ద ఆర్మీ అనమాట అక్కడికి వెళ్ళాను అక్కడ ప్రశాంతంగా ఉంది కొద్ది పేజీలు రాశాను అయిన తర్వాత నేను తను మాత్రమే మా వారు వెనక్కి వచ్చేసారు వాళ్ళ అమ్మగారి మీద బెంగ ఆయనకి వచ్చేసారు నేను తనతో పాటు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను అక్కడ రోహిత్పూర్లో ఉన్నా రాత్రి 9 సూర్యాస్తమయం అయ్యేది పొద్దున 2:30 సూర్యోదయం అయ్యేది సూర్యోదయం చూడడానికి రాత్రి అంతా మేలుకుని ఉండేదాన్ని అక్కడ సూర్యోదయం చూడాలి అట్లా ఉండి ఇంకా మరొక వ్యాపకం లేదమ్మా ఎత్తైన చెట్లు అద్భుతమైనటువంటి ప్రకృతి వాతావరణం నాకు ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు తనేమో ఆఫీస్ పని మీద తిరుగుతూ ఉండేది నేను ఒక్కదాన్ని అట్లా మాకు ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్లో కూర్చుని బెల్ కొడితే టీ కానీ జ్యూస్ కానీ వచ్చేది అంతే మొత్తం అంతా ఆ లిక్విడ్ డైట్ మీద వారం రోజులు కూర్చుని అంటే ప్రత్యేక నేను అట్లా అనుకోలే అట్లా కలిసి వచ్చింది అక్కడ కూర్చుని రాయడం మొదలు పెట్టాను అలా కూర్చుంటే కళ్ళ ముందు ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం అట్లా తరుముకుంటూ వచ్చి నేను రాయడమే ఆలస్యం అట్లా రాశాను ఒక 10 సుమారుగా 200 పేజీలు రాశాను అంతకుముందు రాసిందంతా 50-60 పేజీలు ఉంటుంటుంది ఆవిడ అలా వెళ్ళడం ఆవిడ ఏ రకంగా నృత్యం చేసేది ఏ రకంగా పాటలు పాడేది ఇవన్నీ కళ్ళ ముందు నాకు అలా కనిపిస్తూ ఉండేవన్నమాట కనిపించింది కనిపించినట్టుగానే ఆవిడకి అందులో కలలో కలలా అది మరి నిజం ఎంతో నాకు తెలియదు నాకు అట్లా అనిపించింది ఆవిడొక ఆవిడ కలలో కలొస్తుంది ఆ కలలో అక్కడ ఆవిడ బయలుదేరి ఆ తుంబురు కోనకి వెళ్ళడం అక్కడి నుంచి తను పీల్చినట్టు వెళ్ళడం ఇదంతా కూడా ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క దృశ్యం అలా ఆ గమ్మత్తుగా అట్లా జరిగిపోయింది అట్లా రాశాను అమ్మా అది ఆవిడ అది రాస్తున్నప్పుడు మాత్రం ఒక గొప్ప అనుభూతి అని చెప్పాలి అది రాస్తున్న కాలంలో మాత్రం తుంబురుకో అంటే
మనం కొండలో 9 కిలోమీటర్ లోపలికి పోవాలి. అవును. నేను వెళ్లి చూసి వచ్చాను. ఆ రెండు కొండలు ఇలా చీలి మనకి పై నుంచి వెన్నెల ఒక అదొక దృశ్యం అన్నమాట. వెలుగులాగా. ఆమె అక్కడ ఒక్కటి ఆడామె అందులో. ఒక్కటి ఉండి ఆమెకి ఏ అవసరమైనా 9 కిలోమీటర్లు రావాలి ఆవిడ. అవును. అలా ఉండి చేసింది అంటే ఆవిడకి అవసరాలు ఏమున్నాయి? లేవు. ఏమీ లేవు, అది విషయం. లేవు, కానీ అంటే నిర్భయంగా ఆడామె ఉండగలిగింది అంటే అంత అడవిలో దీంత తుమ్మురుకోనలో నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు. నరసింహుడు, నరసింహుడు ఆవిడికి తోడున్నాడు అక్కడ. అక్కడ ఉన్నప్పుడు ఆ వాతావరణం వల్లే కదా తర్వాత ఆవిడ అది యక్షగానం రాసింది. మీరు ఆమె ఆమె గురించి ఇంకొంచెం చెప్పగలుగుతారా? మీరు ఆమె వ్యక్తిత్వం గురించి. అసలు ఆవిడ కారణ జన్మురాలమ్మా, ప్రహ్లాదుడు అవతారం అని చెప్పి పుష్పగిరి స్వాముల వారు నిర్ధారించి చెప్పారు. ఆవిడ్ని ఎన్నో రకాలుగా వీళ్ళు బాధించారు కదా రామస్తు. సహజమమ్మా, ఈవెన్ పుష్పగిరి స్వామిని వాళ్ళు పిలుచుకొస్తారు. ఆయన వచ్చి వీడిని శిక్షిస్తాడన్న ఉద్దేశంతో పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే ఆయన కూడా ముందర తెలియదు కదా, తెలియదు, తెలియక రమ్మన్నారు. నేను పిలిస్తే ఇంత ఆలస్యం చేసావా అంటారు. మీరు రావడం అన్నది శుభవార్త కదా, నేను అన్నం తింటున్నాను, భోజనం చేసేదా, శుభవార్త వస్తే వదిలేస్తాం కానీ శుభవార్త వచ్చినప్పుడు ఎలా లేస్తాము? అందుకని శుభవార్త కనుక తిని చేతులు కడుక్కొచ్చాను అని ఆ తెర పెట్టడం, తెర కింద నుంచి కొబ్బరికాయ పంపించడం, నమస్కారం పెట్టలేదంటే ఆయన్ని ఆసనం దిగమంటుంది ఆవిడ. వీళ్ళందరూ కంగారు పడిపోతారు, కోపం తెచ్చుకుంటారు. ఆయనకి ఆ క్షణాన్ని ఏమనిపించిందో తెలీదా, స్వామికి ఆసనం దిగారు. ఈవిడ నమస్కారం పెడితే సింహాసనం కాస్తా చిన్నమైపోతుంది, ఇందుకు దిగమన్నానన్నారు. మీరెప్పుడు మళ్ళీ ఆవిడ్ని ఏ రకంగానూ బాధించద్దు, ఆవిడ ప్రహ్లాదుడు అవతారం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది అది అసలు చదువుతూ ఉంటే ఒక్కొక్కటి కూడా. ఆ తర్వాత నేను ఇక్కడే చాలా సందేహాలకి ఈ సందర్భంలో నేను పుష్పగిరి స్వాముల వారికి వెంగమాంబ జరిగినటువంటి సంభాషణ రూపంలో అనేక మందికి ఉండే అనేక సందేహాలను ఆ సంభాషణగా చెప్పాను. అమ్మా, ఇదంతా మొత్తం మాస్టర్ గారు ఇచ్చిందే అని అంటారు. అంతేనమ్మా. ఆ గురు సన్నిధిలో మీరు పొందిందే అంటారు. అంతేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూసారు కదా అమ్మ గురు సన్నిధిలో గురువు గారితో ఎలా ఉండిందో, ఆ యొక్క సాన్నిధ్యము, ఆ యొక్క సాక్షర ప్రభావము, ఆమె ప్రభావితమే ఈరోజు ఈయన రచనలు చేయటానికి కానీ ఇంతమందికి ప్రవచనకర్తగా, ఇంతమందికి సమాధాన పూర్వకంగా ఆమె సమాధానాలు ఇస్తున్నారు అంటే అది ఆ గురు యొక్క సన్నిధి, ఆ గురు యొక్క సాంగత్యము, ఆ గురు యొక్క మహిమ. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓ నమో వెంకటేశాయ. సీతమ్మవారు రాముడు గురించి విడిపోయినప్పుడు మళ్ళీ ఆమె కలవడానికి ఆ సుందరకాండ గురించి అందు, మీరు దాని గురించి ఏమని చెప్తారమ్మా? అమ్మ, నేను కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పటి నుంచో కోరిక ఉంది, అప్పుడప్పుడు భాగం భాగంగా చదివా, కానీ వాల్మీకి రామాయణాన్ని ఒక దీక్షగా చదవాలి అన్నది కుదరల. ఏనే ఏదో మొదలు పెట్టడం ఆగటం ఇట్లా ఉంటాయి. ఈ కోవిడ్లో ఎటువంటిది లేదు కనుక ఒక నియమంగా పూర్తి చేసుకున్నా. పూర్తి చేసుకున్నాక మళ్ళీ అందులో అక్కడన్నా సంస్కృతంలో నేను మిస్ అయిన భాగాలు ఉండొచ్చు, ఎందుకంటే అంత పాండిత్యం లేదు కదా సంస్కృతంలో. అర్థమవుతుండే తప్ప లోతుల్లోకి వెళ్ళగలిగిన పాండిత్యం అంత లేదు. మాస్టర్ గారు రామాయణ ప్రసంగాలు, ఆయన ఉపన్యాసాలు విని తెలిసిందే తప్ప. అందుకని దీన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేసి పద్య రూపంలో ఎక్కడా కూడా వాల్మీకానికి భిన్నంగా రాయలా. రాయకపోగా ఎక్కడన్నా వాల్మీకి రామాయణం మీద సందేహాలు మిగిలిపోయి ఉండే, చాలామందికి సందేహాలు ఉంటాయి, వీటన్నింటినీ కూడా రామాయణ వ్యాఖ్యానాల ద్వారా వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్పుకుంటూ రాశారమ్మా. వావిల్నుకొల్లను సుబ్బారావు గారని, వాసుదాస్ గారన్న పేరుతో ఆయన మొత్తం ఒంటిమెట్టలో ఉన్నటువంటి రామాలయ ఉద్ధరణ కోసం ఆయన గోచి పెట్టుకుని తిరిగి రాశారు. ఆలయ ఉద్ధరణ కోసం సేకరణ చేశారు.